హాయ్ ఫ్రెండ్స్, ముందుగా టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ అప్పుడు మీకు ఎప్పటికెప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజీలో మన ముందుకు వచ్చిన మూవీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ప్రెజెంట్స్ హాబ్స్ అండ్ షా. ఈ మూవీలో డ్వైనీ జాన్సన్, జాసన్ స్టాథమ్లు హీరోలుగా ఇడ్రిస్ ఎల్బా విలన్గా నటించారు. 200 మిలియన్ల భారీ బడ్జెట్తో ఈ మూవీని జాసన్ స్టాథమ్, డ్వైనీ జాన్సన్, క్రిస్ మోర్గన్లు కలిసి నిర్మించారు. మరి ఈ మూవీ ఎలా ఉందో ఇవాళ ఈ వీడియోలో చూద్దాం. కెమెరాల్లో చూడవచ్చు డెడ్పూల్ యాక్టర్ అయిన రేన్ రోనాల్డ్స్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో కొద్దిసేపు కనిపిస్తాడు. అతను కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ అతని సీన్స్ ఫన్నీగా ఉన్నాయి. అలాగే డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ రోమన్ రైజన్స్ కూడా ఈ మూవీలో కెమెరాల్లో కనిపిస్తాడు. అయితే అతని ట్రైలర్లో చూపించడంతో అతని రోల్ ఈ మూవీలో కొంచెం ఎక్కువగా ఉంటుందని అనుకున్నారు. కానీ అతను ఈ మూవీలో చాలా తక్కువసేపు కనబడతాడు. అలాగే సెంట్రల్ ఇంటెలిజెన్స్, జుమాంజీ లాంటి మూవీస్లో నటించిన కెవిన్ హార్ట్ కూడా ఈ మూవీలో కెమెరాల్లో కనిపిస్తాడు. ఇక ఈ మూవీలో ఫీమేల్ లీడ్ రోల్ క్యారెక్టర్లో వెనిసా కర్బీ హ్యాటీ అనే క్యారెక్టర్లో నటించింది. ఆమె ఈ మూవీలో జేసన్ స్టాథమ్కి సిస్టర్గా కనిపిస్తుంది. అలాగే ఆమె ఈ మూవీలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్లో నటించింది. డెడ్పూల్ 2 మూవీని డైరెక్ట్ చేసిన డేవిడ్ లైచే ఈ మూవీని కూడా డైరెక్ట్ చేశాడు. ఇతని డైరెక్షన్ బాగుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్లను ఇతను చాలా బాగా డైరెక్ట్ చేశాడు. మూవీ ఫస్ట్ హాఫ్ బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది. అలాగే మూవీ ఎండింగ్లో ఒక చేస్ సీన్ ఉంటుంది. అది అయిపోయాక హాబ్స్, షా, బ్రిస్టాంగ్ మధ్య ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ని ఇంకా బాగా తీసుంటే బాగుండేది. ఓవరాల్గా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ప్రెజెంట్స్ హాబ్స్ అండ్ షా మూవీ బాగుంది. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ మంచి కలెక్షన్స్ని సాధిస్తుంది. అలాగే ఇందాక చెప్పినట్టు ఈ మూవీకి యాక్షన్ సీన్స్ కావు, రాక్ స్టథంల మధ్య వచ్చే సీన్సే. ఇంకా ఈ మూవీకి నేనిస్తున్న రేటింగ్ 3.25/5. మరి ఈ మూవీకి మీరిచ్చే రేటింగ్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.